2020లో ప్రపంచాన్ని కుదిపేసిన మహమ్మారి కరోనా కట్టడికి నూతన సంవత్సరంలో టీకా అందుబాటులోకి రానుందని భారత ఔషధ నియంత్రణ సంస్థ డీసీజీఐ తెలిపింది. దేశంలో ప్రతి ఒక్కరికి కొత్త ఏడాదిలో కరోనా టీకా ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. జనవరి 2న దేశవ్యాప్తంగా కరోనా టీకా డ్రై రన్ కి కేంద్రం, రాష్ట్రాలు సన్నద్ధమవుతున్నాయి. కొత్త సంవత్సరంలో భారత్లో కరోనా కట్టడికి దేశీయ టీకా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. దేశం మొత్తం టీకా కోసం ఎదురు చూస్తున్న వేళ నూతన ఏడాదిలో వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతి ఇవ్వనున్నట్లు భారత ఔషధ నియంత్రణ సంస్థ డీసీజీఐ అధిపతి విజీ సోమని సంకేతాలిచ్చారు. ఒక వెబినార్ లో పాల్గొన్న సోమని వెబినార్ నుంచి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అత్యంత ఆనందదాయకమైన కొత్త సంవత్సరాన్ని చూస్తామని చెప్పడం ద్వారా కొత్త ఏడాది తొలి రోజే వ్యాక్సిన్పై సంకేతాలిచ్చారు. టీకా భద్రత పనితీరు విషయంలో డీసీజీఐ రాజీ పడబో దని కూడా సోమని స్పష్టం చేశారు. క్లినికల్ ట్రయల్స్ లో టీకా పనితీరును పరిశీలించాకే అనుమతి ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే టీకా అత్యవసర వినియోగానికి ఫైజర్, సీరం, భారత్ బయోటెక్ సంస్థలు దరఖాస్తు చేసుకోగా అనుమతిపై శుక్రవారం డీసీజీఐ నిపుణుల కమిటీ భేటీ కానుంది. ఈ భేటీలోనే అత్యవసర అనుమతిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. టీకా అందుబాటులోకి రానుంది అన్న స్పష్టమైన సంకేతాల మధ్య దేశం మొత్తం వ్యాక్సినేషన్ సన్నద్ధతను పరిశీలించేందుకు కేంద్రం సిద్ధమైంది. ఈ మేరకు టీకా పంపిణీపై జనవరి 2న డ్రై రన్ నిర్వహించనున్నట్టు అన్ని రాష్ట్రాలకు కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ సహా 4 రాష్ట్రాల్లో ఈ నెల 28-29 తేదీల్లో డ్రై రన్ నిర్వహించిన కేంద్రం ఇప్పుడు ఒకేసారి దేశవ్యాప్త డ్రై రన్ చేపట్టనుంది. వ్యాక్సిన్ వచ్చిన తర్వాత దేశంలోని ప్రతి ఒక్కరికి టీకా అందుబాటులో ఉంచేలా తీసుకుంటున్న చర్యలపై 88 పేజీల సమాచార వ్యూహాన్ని విడుదల చేసింది. వ్యాక్సిన్ భద్రత, సమర్థత, ప్రజలకు అందించడం, టీకాపై ప్రజల్లో ఉన్న దురభిప్రాయాలు తదితర అంశాల్లో ప్రజల సందేహాలు నివృత్తి చేయడమే ఈ సమాచార వ్యూహం లక్ష్యమని కేంద్రం తెలిపింది. కోవిడ్ వ్యాక్సిన్ క్షేత్రస్థాయిలోకి వెళ్లిన తర్వాత ఎదురయ్యే సమస్యలు సహా అనుకోకుండా ఎదురయ్యే సవాళ్ల పరిష్కారానికి ఈ సమాచార వ్యూహం పనికొస్తుందని పేర్కొంది. అటు టీకా అందుబాటులోకి వచ్చిన తర్వాత దేశంలోని ప్రతి ఒక్కరికి వ్యాక్సినేషన్ చేయిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. గుజరాత్లోని రాజ్కోట్లో అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్ కు వర్చువల్ మాధ్యమంలో శంకుస్థాపన చేసిన ప్రధాని దేశంలో తయారైన కరోనా టీకా పంపిణీకి ఏర్పాట్లు చివరి దశలో ఉన్నట్టు తెలిపారు. కరోనా టీకా తీసుకున్న తర్వాత కూడా జాగ్రత్తగా ఉండాలని మోదీ ప్రజలకు సూచించారు. साल 2020 को पूरी दुनिया के लिए स्वास्थ्य के रूप में अभूतपूर्व चुनौतियों का साल रहा है. कोरोना से पीड़ित साथियों को बचाने का भारत का रिकॉर्ड दुनिया से बहुत बेहतर रहा है. वहां करीब करीब 1 करोड़ लोग इस बीमारी से लड़कर जीत चुके हैं. साल 2020 में संक्रमण की चारों तरफ सवालिया निशान थे, लेकिन 2021 इलाज की आशा लेकर के आ रहा. वैक्सीन को लेकर भारत में हर जरूरी तैयारियां चल रही. भारत में बनी वैक्सीन तेजी से हर जरूरी वर्ग तक पहुंचे, इसके लिए कोशिशें अंतिम चरणों में हैं. दुनिया का सबसे बड़ा टीकाकरण अभियान चलाने के लिए भारत की तैयारियां जोरों पर. కరోనా వ్యాక్సినేషన్ లక్ష్యాన్ని 3 మార్గాల్లో అందుకోవాలని కేంద్రం ప్రణాళిక చేసుకుంది. దేశంలో కరోనా టీకా ఎక్కడ, ఎలా, ఎప్పుడు, ఎవరు, సమయం తదితరాలకు సంబంధించి సెలబ్రిటీల సాయంతో ప్రచార ప్రకటనల రూపంలో ప్రజలకు సమాచారం ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. టీకా భద్రత, సమర్థతపై ప్రజల్లో అవగాహన కల్పిస్తారు.